వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీకి కాంగ్రెస్ సర్కార్ అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తే బండారం బయటపడుతుందనే భయంతో పోలీసులతో నిర్బంధాలకు తెగబడుతోంది. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో రైతులు ఉద్యమ బాట పట్టారు. రుణమాఫీపై సర్కార్ తీరును ఎండగడుతూ సీఎంఓకు సెల్ఫీ వీడియోలు పంపుతున్నారు. లాభాల వాటాలో సర్కార్ తీరుపై సింగరేణి కార్మికులు పోరుబాట పట్టారు. బొగ్గు బావులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ ఆసుపత్రిలో వైద్యుల కమిటీని ఎందుకు అడ్డుకున్నారు? వాస్తవాలు బయటకు వచ్చే వరకు పోరాటం ఆగదన్న కేటీఆర్. గాంధీలో సౌకర్యాలను పరిశీలించేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా? నిరంకుశ పాలన అంతమయ్యే వరకు పోరాడతామన్న రాజయ్య. ఇరవై రెండు రోజులైనా సాగర్ గండి పూడ్చటంలో సర్కార్ విఫలం. ఖమ్మంలో లక్ష ఎకరాల పంటలు ఎండాయన్న హరీష్ రావు. ఎమ్మెల్యే సునీత రక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్న హరీష్ రావు. ఎమ్మెల్యేగా గెలవటాన్ని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ దాడులు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న సునీత లక్ష్మారెడ్డి. రైట్, డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీకి కాంగ్రెస్ సర్కార్ అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తే బండారం బయటపడుతుందనే భయంతో నిర్బంధాలకు తెగబడుతోంది. బీఆర్ఎస్ కమిటీని గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా గాంధీ హాస్పిటల్లో వరుస మరణాలు, ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీస్తున్నారు. గాంధీతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్థితిగతుల పరిశీలనకు కమిటీ వేశారు. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య నేతృత్వంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కమిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ గాంధీ హాస్పిటల్లోని సమస్యలను పరిశీలించాల్సింది ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు బీఆర్ఎస్ నేతలు, పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గాంధీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కమిటీ సభ్యులను, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ చెప్పి తాము డాక్టరము లోపలికి వెళ్దామని చెప్పి మీరు మాట్లాడదాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితుల అధ్యయనానికి బీఆర్ఎస్ వేసిన త్రిసభ్య కమిటీ సభ్యుల హౌస్ అరెస్టులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. సేపటి క్రితమే గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి అటు నారాయణగూడ పిఎస్ కి తరలించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలి అటు జనం చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఏదైతే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ నుంచి. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్థితిగతుల పైన, ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, ప్రధానంగా కొద్ది రోజుల క్రితం కూడా మనం చూస్తా ఉన్నాము గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలు సంబంధించి కూడా ఆందోళన కలిగించినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే.
ఈ అంశాలన్నింటిని కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ప్రధానంగా చూస్తే మాత్రం అటు రాజయ్య కావచ్చు, మాజీ ఉప ముఖ్యమంత్రి, దాంతో పాటుగా ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటుగా మెతుకు ఆనంద్, వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాము. రాజయ్యను కొద్దిసేపటి క్రితం ఏదైతే మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను వారి నివాసం వద్ద ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే వారిని, దాంతో పాటుగా మెతుకు ఆనంద్ ని, ఎమ్మెల్యే సంజయ్ ని, వీరి ముగ్గురిని కూడా గాంధీ ఆసుపత్రి వద్దకు రావడం జరిగింది. ఆసుపత్రి సందర్శనకు సంబంధించి వీరిని గాంధీ ఆసుపత్రి వద్ద అరెస్టు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలి ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా హెచ్చరిస్తుంది. విష జ్వరాలు ప్రబలి ప్రజలు చనిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోవాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీంతో పాటుగా హైదరాబాద్ నగరంలో వైద్యుల కొరత అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ట్రాన్స్ఫర్ల పేరుతోటి అడ్డగోలుగా ఏదైతే నిష్ణాతులైనటువంటి వైద్యులను జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్ లాంటి నగరంలో టెరిషరీ కేర్ కు వచ్చేటువంటి పేషెంట్స్ కి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వీటన్నిటిని చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల నుంచి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగానే గత కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఏదైతే నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి, విష జ్వరాలు ప్రబలి ప్రజలు చనిపోతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు ఊటా ఊటిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊటా ఊటిన సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తదుపరి వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలతోటి వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా సమావేశం నిర్వహించి వైద్యులు ఏదైతే అధికారులను ఆసుపత్రులకు పంపించారు, అయినా కూడా ఆసుపత్రుల స్థితిగతులు మారకపోవడంతో అటు బీఆర్ఎస్ పార్టీ యొక్క త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఆసుపత్రులకు పంపడం జరిగింది. ఈ సందర్భంగా ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇద్దామని బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఈ కమిటీని ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. వారిని కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రి వద్ద అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. వారిని ప్రజెంట్ గోషామాల్ పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, స్పందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే డిమాండ్ చేశారు, మేము కూడా మీడియా పోలీసుల సమక్షంలోనే లోపలికి వెళ్తాము, సూపరింటెండెంట్తో మాట్లాడతాము, ఎలాంటి పరిస్థితులునే ఆసుపత్రిలో చూస్తాము, పేషెంట్స్ తోటి మాట్లాడి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకుంటాము, దాన్ని తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, తమను అనుమతినివ్వాలి లోపలికి అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ పోలీసులు ఎక్కడ కూడా ఏదైతే తమకు ప్రభుత్వ అధినేతల నుంచి ఆదేశాలు వచ్చాయి, తాము లోపలికి పంపించే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మీరు తిరిగి వెళ్ళిపోవాలి లేకపోతే అరెస్టు చేస్తామని వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, స్పందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అయితే వంశీ, గాంధీ ఆసుపత్రిలో వైద్యుల కమిటీని అసలు పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు, అంటే వాస్తవాలు బయటపడతాయన్న ఒక్క కారణంతోనే అడ్డుకుంటున్నారా, ఎందుకు వారిని అరెస్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుగానే చెప్తా ఉంది, ఏదైతే వైరల్ ఫీవర్స్ విజృంభిస్తాయి తగిన సౌలతులు కల్పించాలి, దాంతో పాటుగా మందుల కొరత లేకుండా చూడాలి, దాంతో పాటుగా వైద్యుల కొరత కూడా లేకుండా చూడాలని కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడైతే ఈ విషయాలు ఏదైతే ప్రధానంగా గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలు వైద్యుల కొరత కావచ్చు, మందుల కొరత కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ఇతర సమస్యలకు సంబంధించి కూడా ఎక్కడ బయటకు వస్తాయి, ప్రజలకు తెలుస్తాయి అనే అంశానికి సంబంధించి ఏదైతే వారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకోవడం జరిగింది. అసలు విషయాలను బయటకు రాకుండా చేయాలని కూడా ప్రధానంగా మాతా శిశు మరణాలకు సంబంధించి గైనకాలజీ డిపార్ట్మెంట్ లో అందుతున్నటువంటి వైద్య సేవలు కావచ్చు, దాంతోపాటుగా పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ లో అందుతున్నటువంటి వైద్య సేవలు కావచ్చు, ఈ అన్ని విషయాలు కూడా ఎక్కడ ప్రభుత్వ లోపాలు బయటపడతాయి అనే అంశానికి సంబంధించే వారు లోపలికి అనుమతించకపోవడం అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.
రేవంత్ సర్కార్ రుణమాఫీ డ్రామాలపై తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతల నిరసనలు కొనసాగుతున్నాయి. 2 లక్షలకు పైబడి రుణమున్న రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపటాన్ని రైతులు ఎండగడుతున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కొర్రీలు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇచ్చోడ మండల ముఖరా కే గ్రామంలో రుణమాఫీ కాని రైతులంతా పట్టా పాస్బుక్లతో పంట పొలాల్లో సెల్ఫీలు తీసుకుని సీఎంఓకు పంపారు. రుణమాఫీ కాక రైతు భరోసా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. రైతు రుణాలు వెంటనే, 2 లక్షల రైతు రుణాలు వెంటనే, రైతులు రుణాలు వెంటనే, రైతు రుణాలు వెంటనే, మీరు ఇచ్చిన హామీ వెంటనే. గౌరవ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు గిట్ట 2 పాస్బుక్లు ఉండి బ్యాంకులో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫ్ చేస్తా అని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గాని 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. మరి రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే గ్రామం నుండి, మరి దయచేసి మీరు రైతు రుణమాఫీ చేయాలి, వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ ఇవ్వాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మాకు 2 లక్షలు రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. మేము కష్టకర్లు అంతా ఇబ్బందిలో ఉన్నాము. షావుకారుల దగ్గర పోతే షావుకారులు ఇస్తలేదు ఏమో బాకీలు. మీరు పోయిన ఎలక్షన్లో 2 లక్షలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిరు, కానీ ఇంకా ఇప్పటిదాకా చేయలేదు. మీరు వెంటనే 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. పంట రుణమాఫీపై సర్కార్ తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో రైతులంతా వీడియోలు చిత్రీకరించి సీఎంఓకు పంపుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి అధికారం నుంచి దిగిపోవాల్సిందేనంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సాగు సర్వనాశనమైందంటున్నారు అన్నదాతలు. కేసీఆర్ పాలనలో సంతోషంగా బతికామని చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మిడుదొడ్డి మండల రైతులు ఒక వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనే ఒక హాష్ ట్రాక్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ విన్నపాన్ని పంపించడం కోసం కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా ఎంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు, ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ రైతు ద్వారా రుణమాఫీ కాని రైతు ద్వారా పూర్తి స్థాయిలో సెల్ఫీ ద్వారా మాట్లాడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హ్యాష్ ట్రాక్ ద్వారా అతనికి ఆ వీడియోలు పంపించాలని ఒక కొత్త ఉద్యమానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళందరికీ రైతులకు మద్దతుగా నిలిచి ఉద్యమానికి ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మిడిదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఉన్నాం. ఎందుకు ఈ ఉద్యమం ఇట్లా ప్రారంభిస్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి కారణాలంటే ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి కమలాకర్ రెడ్డి గారు, ఏంటి అసలు ఈ వినూత్నమైన కార్యక్రమానికి ఎందుకోసం చేపడుతున్నారు మీరు? సార్, మేము రోజు ప్రతిరోజు పొద్దున్నే టీవీ ఆన్ చేయగానే కొన్ని టీవీ ఛానళ్ళు రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది, రైతులందరూ సంతోషంగా ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారం పోయింది కాబట్టి రుణమాఫీ అయిన రైతులను, రుణమాఫీ కానీ ఏదైనా ప్రాబ్లం తోటి చిన్న చిన్న ప్రాబ్లం తోటి ఉన్నటువంటి రైతులను అందరినీ కావాలని చెప్పేసి రెచ్చగొట్టి తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి లాంటి అంత పెద్ద ఆయన, మేమందరికీ 100% రుణమాఫీ చేసినాం, ఇక ఈ హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేసిండు కాబట్టి హరీష్ రావు గారు రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళ ఒక మాటలు మాట్లాడుతున్నారు. అయితే మేమేమంటున్నామంటే ఎక్కడ కూడా ఏ గ్రామానికి పోయినా కూడా ఈ చిన్న గ్రామానికి వస్తే ఈడనే 200-300 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మరి వీళ్ళకు డబ్బులు ఇచ్చి రోడ్ల మీద ఎవరు కూర్చుని పెడుతున్నారు? ఒకవేళ నిజంగానే రుణమాఫీ కనుక జరిగినట్టుగా ఉంటే, ముఖ్యమంత్రి గారు 200 లక్షల రుణమాఫీ చేసినట్టుగా ఉంటే, మరి అవి రైతుల ఖాతాలోళ్లకు రాకుండా మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులలోకి పోయినాయా? మరి ఆ పైసలు ఎటు పోయినాయి?
ఇయ్యలటి నుంచి రైతుల మాటలు మీరు వింటే మరి మీ తలకాయలు ఏడబెట్టుకుంటారు, ఎట్లా పెట్టుకుంటారు? వీళ్ళ బాధ ఏందనేది ఒక చూపించాలి, ముఖ్యమంత్రి గారికి చేరవేయాలని చెప్పేసి ఉండేటువంటి ఉద్దేశంతో ఈరోజు మిరుదొడ్డి మండలంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం అనుకొని ఈరోజు సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి సుమారుగా ఈ మిరుదొడ్డి మండలంలో మేము అనుకుంటా ఉన్నాం ఒక 2,500 మంది రైతులకి ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఆ 2,500 మంది రైతుల యొక్క సెల్ఫీ వీడియోలు తీసి మేము ముఖ్యమంత్రి గారి సీఎంఓకు ఖచ్చితంగా పంపిస్తామని చెప్పేసి అప్పుడన్నా మరి ముఖ్యమంత్రి గారు వీళ్ళకి రుణమాఫీ చేస్తాడా, లేకపోతే మాయ మాటలు చెప్పుకుంటా హరీష్ అన్న ఏడిగిపోతే ఆడికి ధర్నాలు చేయించుడు, లేకపోతే ఆయన మీద రాళ్ళు వేయించుడు చేయిస్తాడా, రైతులను చూపిస్తాడా, లేకపోతే వాళ్ళకి అధికారంలో ఉండి ప్రతిపక్షాల మీద దాడులు చేస్తారా అనేటువంటి విషయాన్ని వాళ్ళు తేల్చుకోవాలనేటి వంటి విషయంతో ఈరోజు మేము ఈ కార్యక్రమానికి చేపట్టినాం. ఇది కేవలం మా మండలంలోనే కాదు, ముందు ముందు ఇది నియోజకవర్గానికి పోతుంది, తర్వాత జిల్లాకు పోతుంది, ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రుణమాఫీ కానటువంటి రైతులందరూ వీడియోలు తీసి ప్రపంచ వ్యాప్తంగా నువ్వు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిన్ను ప్రజాక్షేత్రంలో మీడియా క్షేత్రంలో ఇది డిజిటల్ ర్యాగింగ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. నిన్ను చేస్తాం ఎందుకంటే మాట తప్పినావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఈ వీడియోలతోటి నిన్ను ప్రపంచంలో ఎక్కడ కూడా తలెత్తుకోకుండా చేస్తాం, వెంటనే స్పందించి రుణమాఫీ చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మీరేమంటున్నారు? రాష్ట్రం సాధించి అభివృద్ధి పథకంలో నడుస్తున్న ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 పథకాలని చెప్పి ఆశలు కల్పించి ఆయన గద్దెనెక్కిండు. ఆ గద్దెనెక్కిన మాట ప్రకారంగా అయితే ఆశలు నెరవేరుస్తాడా లేకపోతే ఆయన దిగిపోతాడా అనే కంకణం కట్టుకున్నాము ఈ ప్రాంత ప్రజలమంతా. మాకు చెప్పిన మాట ప్రకారం ఉంటే ఆయన కొనెళ్తాడు తప్ప, ఈ 5 సంవత్సరాలు పాలిస్తాడు తప్ప, లేదు అని అంటే స్వచ్ఛందంగా ఆయనతో కాకపోతే ఆయనంతా ఆయనే దిగిపోవాలి తప్ప మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అడుగుతున్నాం ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి రుణమాఫీ ఏమంటున్నాం? ఆల్రెడీ చేసినట్టుంది కదా. చేయలేదు, రుణమాఫీ చేయలేదు. రాలేదంటారు, 3 మాటలు పోయినా 3 మాటలు పోతే కాలేదంటుండ్రు. సెల్ఫీ ఫర్ సీఎంఓ అని మేము రైతు రుణమాఫీ కోసం ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఈ కార్యక్రమం దేశమంతా స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. నీకు ఎంత ఉంది రుణం? రుణం 2 లక్షలు. 2 లక్షలు? 2 లక్షల మీద ఉంటే 50,000 కట్టినా సార్. మితి తెచ్చి కట్టినా 2 లక్షలకు 5,000 తక్కువ చేసిన మాపే అయితే అని ఇంట్లో నువ్వు ఎట్లా అయినా తెచ్చిన లోను ఏం కాదని మా ఇంట్లో లొల్లి పెట్టి లొల్లి పుట్టింది. అట్లా కూడా మీది పైసలు కట్టినా ఇవరకు మాపు చేస్తున్నాడు, బ్యాంకు ఇంటికే తిరుగుడు అవుతుంది సార్. ఆ రైతు బాంధ చేస్తున్నాడు, ఈ కాపులను మాపు చేస్తున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ఖచ్చితంగా ఏదో ఎట్లా చేసినాడు, మాయ కూడా అట్లా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కాలేదు సార్, అయినాక మేము ఎందుకు అంటాము? ఖచ్చితంగా చేయాలి, ఆడికంటే ఆడికత్తాం మేము. నాకు మాకు 2 లక్షలు ఉన్నాయి, అవి కాలేదు. 4 మట్ల మిడ్దడికి పోతే అవి మాతోటి కాదంటారు. అన్నీ ఆడ బ్యాంక్ కడుకు అడగమని ఒకరాని పట్టిరి, బ్యాంక్ కడుకపోతే కూడా కాలేదంటారు. ఆడికి 4 మట్ల పోయినా మర్రి వచ్చినాము. ఇక మర్ర మొన్న మిడిదేడి కాగితాలు ఇవ్వాలంటే కాగితాలు కూడా ఇచ్చేసినాము, అది లేదు ఇది లేదు. మాకు ఎక్కడికే చేతనే అనకుండా అయిపోవు, చేతన అన్నాడు అని తప్పించుకుంటున్నాంటే ఇది కూడా మాకు కొందరికి 5 నెలలకే అవుతుంది. రేవంత్ రెడ్డి చెప్తుండు, చెప్పిండు కూడా ఆల్రెడీ, ఆమె ఇచ్చిండు చెప్పు అవుతుందని, మరి అవుతలేదు. కొందరికి ఆవిడేంది, ఒక కొందరికి ఊకుండేది. అన్నం అందరు పెడితే అందరికి పెట్టాలి అన్నం, కొందరు నిలగొట్టుడు కొందరికి అన్నం పెట్టడం అంటే అది పద్ధతి కాదు. మాపి కావాలి, నాకు 2 లక్షలు మాపి కావాలి. నాకు 2 లక్షలు ఉన్నాయి, అవుతలేదు. అయినా పోయినా కొద్దిగా అయితే అంటాడు, మళ్ళీ ఇప్పుడు కావాలంటాడు. ఏమంటుడు? అయితే అంటాడు, మేలే అయితే అయితే రేపలేదు. మరి ఇప్పుడు నువ్వు ఏమడుగుతున్నావు? ఇదే సంగతి. నాకు లోను నా భార్య పేరు మీద నా పేరు మీద 2,08,000 ఉండే. ఆ లోపల కట్టాలి మొన్న 10,000 కట్టేసినాం మితి తీసుకుపోయి. ఇక 2 లక్షలు మాపే అయితే అని కాలేదు. మేమేమో ఆయన అడగలేదు ఇంటికి పోయి. 2 లక్షలు రుణమాఫీ చేస్తే హరేశ్వరరావు రాజీనామా పెట్టమన్నాడు. ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేస్తలేడు, రైతు బంధు ఇస్తలేడు. ఇవి ఏది అడగమా ఆయన రాజీనామా చేసి గద్దె దిగిపోని ఆయన అయిపోయింది అంటుండు కదా అన్ని. రేవంత్ రెడ్డి అయినట్టు అయితే వాళ్ళ మనసులో తోలి ఇంక్వైరీ చేపియ్యాలి. అయినట్టు అయితే మేము ముక్కులు ఇంకా డబ్బులు కడతాం. లేకపోతే గద్దె దిగదు, హరేశ్వరరావు ఎట్లా రాజీనామా పెట్టమన్నాడు ఆయన రాజీనామా పెడితే దిగిపోని అడగం. రైతు భరోసా వచ్చింది? ఏది లేదు, అది లేదు, ఇది లేదు. ఏడాది అవుతుంది రైతుల సావధ కొడుతుండు. ఏ పరిస్థితి కావాలి? నా కొడుకులు అంత దగ్గర రైతు లేదు, మరి నువ్వు ఏ గది కావాలి? ఓటు వేపించుకొని పోయేవాడు. ఇదివరకు ఎట్లుండే? ఇదివరకు మంచిగుండే. మేము ఆయన పథకాలు చెప్పలే కేసీఆర్ కు, ఆయన చెప్పక ముందు తెచ్చి పెట్టిండు. మేము కురుమల్లం సారు
మాకు గుర్రు కావాలని మేము ఎడగలే కేసీఆర్ ఆయన గుర్ర బతుకం పెట్టిండు, ఆయనే ఈ రైతు బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు, కలియా లక్ష్యం పెట్టిండు, ఇవన్నీ పెట్టిండు, ఆవులు ఇచ్చిండు, కాలువలు నీళ్ళు తీసుకెత్తున్నాడు, నీళ్లు తెత్తనని బాబు ఈ మోసగారి మోసం చేసిండు. ఇప్పుడు ఇవన్నీ బంధు పెట్టి అవన్నీ అయితేనే ఈయన గద్దె మీద ఉండాలి. మా భార్య నాకు కలిసి 250,000 ఉంది, అందరికి రుణమాఫీ అవుతుంది, నాకు 5 లేదు. ఎందుకో బ్యాంకు పోయినా, బ్యాంకు పోతే సార్ ఏమన్నాడు, నువ్వు 60,000 కట్టు, 60,000 కడితే 190,000 ఉంటుంది అయిపోద్ది అని చెప్పిండు. 60,000 వడ్డీకి తీసుకొచ్చిన సార్, ఎందుకంటే రైతు బంధు చేస్తున్నామో పెట్టుబడికి వెళ్ళు, రైతు బంధు చేయకనే పాయ. ఈ 60,000 వడ్డీకి తీసుకొచ్చి అప్పటికప్పటికి కట్టిన, కట్టినాక ఏమన్నారు ఎప్పుడు పడతాయి సార్ అని అడిగిన, పడితే ఏ ఆఫీసుకో ఏ ఆఫీసు పోతే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారని చెప్పి బ్యాంకు సార్ అన్నాడు. ఏ ఆఫీస్కి వచ్చినా, ఏ ఆఫీస్కి వచ్చినాక నువ్వు బ్యాంకుకే పో, బ్యాంకులనే కట్టినావు కదా బ్యాంకుకే పో అని చెప్పి ఏ ఆఫీస్ అంటారు. వీడికి ఆడికి ఒక ఫామ్లో వాడుకురు సార్ నన్ను, మేము ఉరేసుకుని చచ్చిపోయే కాలం వస్తుంది, పంటలు ఎండిపోతున్నాయి, కాలం లేదు, మరి ఎట్లా సార్ మా పరిస్థితి? ఏం సార్, ఏమో మొత్తం అందరికి ఇచ్చేసినాము ఆగస్టు 15 నాడునే, మొత్తం అందరికి అయిపోయింది, పైసలు వేసేసినాము ఒక అకౌంట్లలో అని చెప్తున్నారు. ఇక చూడరు సార్, ఇక్కడ స్లిప్ కూడా ఉంది సార్, 60,000 కట్టినా ఇది బ్యాంకుదా కాదా అనేది మీకు మొత్తం ప్రూఫ్తో సహా తీసుకొచ్చిన. ఆ రైతు బంధు, ఈ రుణమాఫీ, ఈ పింఛన్లు సక్రమంగా వేయకపోతే నామ రూపాలు లేకుండా పోతుంది ప్రభుత్వం. ఏమంటున్నావు? 250,000 60,000 తెచ్చినాం, 50,000 తెస్తే 250,000 ఒకటి మాపు గారు, 1 రూపాయి మాపు గారు, మాము లేని వాళ్ళం అంతా, ఇద్దరు కొడుకులు తెలియదు, వానికి తెలిసిన వాడు పని చేయరు. ఎట్లా ఎట్లా మాపు కావాలి, కావాలి మాపు కావాలి కదా, కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని చేసిండు. అడవర్గా దొరకపోతే 50,000 దాకన్నా పట్టి పెట్టుకోలేము, వచ్చినాం రూపాయి లేకుండా. ఈయన ఏది లేదు, ఎట్లా 2,000,000 మాపు చేస్తాను, ఎందుకు చేస్తలేడు, చేయాలి కదా, చేస్తేనే ఉండని, చేయకపోతేనేమో ప్రపంచం వేయలేకపోయింది, సపరేట్గా పోయి ఏడైపోయింది సారు. కొందరు వేసిండు, కొందరు చేయలేదు, కొందరు ఎత్తుకుంటూ ఉండు, కొందరు ఎత్తుకున్నాడు, కొందరు ఎత్తేసిండు, ఎత్తేసిన వాళ్ళు ఎడతారు. ఏడవరా ఊరన్నప్పుడు అందరు కాలేదు, ఒకటే బ్యాంకు కదా, మరి 2 బ్యాంకులు కావు. 2,00,000 మాపు చేయాలి, ఆయన మాపు చేస్తేనే ఉండాలి, లేకుంటే కేసీఆర్ రాని. ఇక్కడ ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటన్నా ఇప్పుడు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు హామీలు అన్నీ దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు రైతులను అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. మేము ఏదైనా మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు పని లేక ఇవన్నీ ఉద్యమాలు చేస్తారు తప్ప, మేము చేసిన కానీ మొత్తం 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పి టీవీలోకి చూసుకుని మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఏమున్నా నీకు ఇజ్జత్తు మానవని ఉన్నట్టయితే ఖచ్చితంగా నువ్వు ఏ విధంగానైతే హామీలు ఇచ్చినావు, హామీల ప్రకారంగా హామీలు నెరవేర్చినే తప్ప, లేకపోతే నిన్ను విడిచిపెట్టే సమస్యనే లేదు, నేను వెంటాడతామని చెప్తాను, చర్చిస్తా ఉన్నావు. మా భార్య భర్తలు కలిసి 250,000 ఉన్నాయి, 50,000 కడదామంటే భయం అవుతుంది, ఇత్తడయ్యాడ మీతి తెచ్చి లాస్ అవుతా అని ఇప్పుడు కట్టకోకున్నా, నాకు రెండో టైం అయింది, అది మిత్తి పడతాటుంది. ఇక నాకు రుణమాఫీ చేయాలి, రైతు భరోసా ఇవ్వాలి, అఖిలం కాదు, మేము అర్జునులము, మాకు రూపాయి రాలే. మా భార్య భర్తలు కలిసి 2,00,000 తీసుకున్నాము, ప్రతి సంవత్సరం రెగ్యులర్గా కట్టుకుంటూ వచ్చినాము. ఇక మొన్న 7/15 నాడు డేట్ ఉండే, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా వచ్చి మీకు మాఫీ చేస్తాం, మీరు కట్టకునంటే కట్టలేదు. మొన్న బ్యాంకు పోతే ఏవో దగ్గరకు పోతే ఆ బాబు ఇంకా నీ అయితే మీది కట్టాలంటే 15,000 రూపాయలు కట్టినా, మాకు ప్రతి నెల 6 నెలల రూపాయలు మాకు రైతు బంధు అయితే మేము అప్పు తీసుకోకుండా వ్యవసాయం చేసుకున్నాము. ఈ ఏమంటే ఈ దొర ముఖ్యమంత్రి వచ్చిండో మా సర్వనాశనం అయిన మా వ్యవసాయమే మూలపడ్డది, పెట్టుబడి రాకపోయే మాకు అప్పులు మూలు ఇవ్వపోయి. కేసీఆర్ 9 ఏళ్ళు ఏయంగా మంచిగా 6 నెలల రూపాయలు మాకు మంచి పంట 30,000 40,000 ఇస్తే మేము మంచిగా అప్పు లేకుండా మందు సందులు తెచ్చుకున్నాము, మంచి పెట్టుబడి తెచ్చుకున్నాము, మంచిగా పంట పండించుకున్నాం, బతికినాము. ఏమంటే ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 60 కోసం వేసుకుంటున్నారు, ఇప్పుడే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 48 చేసిండ్రు, అప్పుడు నాశనం చేసిండ్రు, ఇప్పుడు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు సర్వనాశనం చేస్తుండు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బతికినాం, కాలువలు తెచ్చిండు, కరెంటు తెచ్చిండు, అందరు పింఛన్లు ఇచ్చిండు, అన్ని చేసిండు, ఈ అన్ని దొంగ